హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ ఫ్యాషన్ బై సింధు. తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని చాలా సింప్లెస్ట్ మెథడ్లో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే రుచికరంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం అడుగు మందంగా ఉన్న ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఇవి హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకుని ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలని కేవలం లో హీట్లోనే 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి 1 గంట ముందు 1 గ్లాస్ బాస్మతి రైస్ని తగినంత వాటర్లో నానబెట్టుకుని ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా వడకట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఈ బగారా రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ షాహీజీరా. ఈ షాహీజీరా 1 టీ స్పూన్ వేశాను. ఇది వేయటం వల్ల ఈ రైస్కి మంచి అరోమా అండ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అస్సలు స్కిప్ ఆఫ్ చేయొద్దు. తర్వాత 1 అనాస పువ్వు, 4 యాలకులు కూడా వేశాను. అలాగే 1/2 జాపత్రి వేశాను. 6 లవంగాలు వేసి 1 బిర్యానీ ఆకుని 2 తుంచుకుని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి 1 ఇంచ్ సైజులో ఉన్న దాల్చిన చెక్క ముక్క 2 వేశాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయ ముక్కలతో పాటు కేవలం లో హీట్లోనే 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అయిపోతే రెసిపీ టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఓవరాల్గా 4 to 5 మినిట్స్ మాత్రమే మనం లో హీట్లో కుక్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు కూడా లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు వడకట్టిన బాస్మతి బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఏ గ్లాస్తో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్ రైస్తో ప్రిపేర్ చేసుకునే లెక్కనైతే నానబెట్టే పని లేనట్లయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అనేది రెగ్యులర్గా కుకింగ్ చేసుకున్నట్టే చేసుకోండి. బట్ బగారా రైస్ అనేది బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో కుదురుతుంది. 1/2 కప్పు రఫ్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకులు, 1/2 కప్పు పుదీనా వేసి రుచికి సరిపడ సాల్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని కంప్లీట్గా హైలోకి పెట్టుకుని ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టేసి హై హీట్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసిన తర్వాత ఆప్షనల్గా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేశాను. ఇది వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇష్టం లేదు అనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ వేసాం కాబట్టి ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ ఆఫ్ చేసినా పర్వాలేదు. సో ప్రెషర్ అంతా కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచికరంగా ఉండే బగారా రైస్ అనేది సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బగారా రైస్ అనేది రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఎనీ వెజ్ మసాలా కర్రీతోనే కాకుండా నాన్ వెజ్ కర్రీస్, మిర్చికా సలాన్, ప్లెయిన్ ఆనియన్ రైతాతో కూడా చాలా రుచికరంగా ఉంటుంది. సో మిర్చికా సలాన్, అలాగే వెజ్ కుర్మా ఇలాంటి కొన్ని రెసిపీస్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎగ్ మసాలా కర్రీ ఇలా దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ తాలూకా లింక్స్ కొన్ని పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. రెసిపీ నచ్చితే ట్రై చేసి ఫీడ్బ్యాక్ని షేర్ చేసి ఛానల్ని